గుంటూరు జిల్లా వినుకొండలో భూ కబ్జా ఇష్యూ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ ఇద్దరు నేతలు కూడా నిన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న నేతలు కావడంతో ఈ ఇష్యూ ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఇల్లు బంగళాలు కట్టుకున్నారని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ కట్టించాలని ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఎలా నివాసం ఉంటారంటూ బ్రహ్మనాయుడు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించుకున్నా తొలగిస్తామన్న మాటనే చేసి చూపిస్తామంటున్నారు. ప్రభుత్వ ఆఫీస్ను కార్ పార్కింగ్ కు వాడుకుంటున్నారంటూ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వ్యాఖ్యలపై మండిపడుతున్నారు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. గతంలో మావోయిస్టులతో తనకు ప్రాణహాని ఉందని అప్పటి ప్రభుత్వం భావించే కెనాల్ దగ్గర ఉన్న బంగ్లాను కేటాయించిందన్నారు. ప్రజల ఆస్తులు ప్రభుత్వం ఆస్తి అంటే ఎవరిది? ప్రజలది. ఆ ప్రజల ఆస్తులు మీరు ఎలా కట్టుకున్నారు? నేను తీసేసాను అని సిగ్గుమాలిన మాటలు మాట్లాడతారు. నేను తీసేసి నేనేమన్నా తీసుకున్నానా? నేనేమన్నా ఒక అంగుళం తీసుకున్నానా? ప్రభుత్వ హాస్పిటల్కి, ప్రభుత్వ ప్రజలకు అవసరమైన స్కూల్కి 2 ఎకరాలు, హాస్పిటల్కి 6 ఎకరాలు ఎవరేం రాని నా వ్యాపారాలు చూపిస్తా, నా ఆస్తులు చూపిస్తా, నాది చూపిస్తాను. నువ్వు ఏదో వాళ్ళని వెళ్ళినట్టు ఆ బురుడి బాబా, ఇది ఈ బాబా, ఆ బాబా, ఎన్నేం లేదు. ఇదిగో కాగితం మరీ ఉన్నా. గౌరవంగా మాట్లాడుకుందాం, గౌరవంగా ఉందాం. దయచేసి, ఎవరు బంగాళాలు కట్టుకోలేదు, ఎవరు ఆక్రమించుకోలేదు, ఎవరు అన్యాయంగా వ్యాపారాలు చేయటం లేదు. నేనైతే క్లియర్గా ఉన్నా కాబట్టి నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడదామంటే నేను కాగితాలు పంపిస్తా, చూసుకో. లేదు నీ ఆఫీస్కి రమ్మనే నేను వస్తాను.